మకర రాశి. రాశ్యాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో సంచరిస్తూ శుక్రునితో కలిసి సంచారం చేయుట, వ్యయస్థానంలో రవిబుధుల సంచారం, తృతీయంలో గురుని యొక్క సంచారం, పంచమంలో వక్రించినటువంటి కుజుని సంచారం, చతుర్థంలో రాహు సంచారం, ఏకాదశ స్థానంలో కేతు సంచారం తదితర గ్రహస్థితిని మనం పరిశీలించినట్లయితే వీరికి విందు వినోదాలు విలాసాలపై ఎక్కువ మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యతలు అనేటువంటివి కొన్ని మీద పడును. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో రావాల్సిన ధనం చేతికి అందినప్పటికీ కూడా అంతే మొత్తంలో ఖర్చులు అనేటువంటివి అధికమవును. బంధుమిత్రుల సహాయ సహకారములు లభించగలవు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వలసి ఉండును. ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యా విషయాల్లో కొంత ప్రతికూల సమయం నడుస్తూ ఉంది. అలాగే సంతాన నిమిత్తమై కొన్ని సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమగును. వాటిని అధిగమించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చన, ఆరాధన, అభిషేకాలు వంటివి నిర్వహించుకున్న మంచిది. సేవక అలాగే రుణ ప్రయత్నాలు చేయవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రుణ ప్రయత్నాలు అనేటువంటివి ప్రతికూలంగా ఉండగలవు. వ్యాపారాలు చేసేటువంటి వారికి కానీ వ్యాపారస్తులకు కానీ మిశ్రమ ఫలితములుగా మనం చెప్పవచ్చు. వాహనాల మూలకమైనటువంటి రిపేర్లు వంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈ మాసంలో ఈ రాశివారు 15వ తేదీ నుండి జన్మరాశిలో రవి యొక్క సంచారం వలన ప్రభుత్వ మూలకమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం కలదు. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. 21వ తేదీ నుండి శని కుంభరాశిలో ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించగలవు. 23వ తేదీ నుండి శుక్రుడు ద్వితీయంలో సంచారం మూలకంగా వస్తు వాహనాలు ఆభరణాలు వంటివి కొనుగోలు చేయటందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ మాసం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వీరు శనికి సంబంధించినటువంటి అర్చన, ఆరాధన, శివాలయ దర్శనం వంటివి చేసుకున్న అభివృద్ధికరంగా ఉండగలదు. అలాగే ఆదివారం రోజున సూర్య నమస్కారాలు, సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేసిన మంచిది. ఈ రాశి వివిధ వృత్తుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ఆర్థిక, ఫైనాన్సు తదితర రంగాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతికూలమైనటువంటి వాతావరణం నడుస్తూ ఉంది. వాటిని అధిగమించడానికి లక్ష్మీదేవి యొక్క అర్చన, ఆరాధన వంటివి చేసుకున్నా మంచిది. అలాగే చేతి వృత్తులు, సంచార వృత్తులు, కమిషను ఏజెంట్సు, మీడియా తదితర రంగాల వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి సమయం నడుస్తూ ఉంది. ఈ నెలాఖరు నుండి మాత్రం కొంత ప్రతికూల వాతావరణం ఉండగలదు. అలాగే రియల్ ఎస్టేటు, భూమి, భూ సంబంధిత వ్యవహారాలు, విద్యా సంస్థలు నడుపు వారికి అత్యంత ప్రతికూలమైనటువంటి సమయం నడుస్తుంది. వాటిని అధిగమించడానికి కుజుని యొక్క జపం చేయించుకున్న మంచిది. అలాగే రాజకీయ నాయకులకు, మేధవ సంబంధమైనటువంటి వృత్తుల వారికి కూడా ప్రతికూలమైనటువంటి వాతావరణంగా ఉండగలదు. వీరు రుద్రాభిషేకాన్ని చేయించుకున్నాం మంచిది. అలాగే సేవక మూలకమైనటువంటి వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెలాఖరు నుండి అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. కళా సంబంధిత వృత్తుల వారు, సినీ రంగ వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో వారికి నెలాఖరు నుండి కొంత ప్రతికూల వాతావరణం ఉండగలదు. వాటిని అధిగమించడానికి శివాలయ దర్శనం ప్రతిరోజు చేసిన మంచిది. లా, ఎల్ఐసి తదితర వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి సమయం నడుస్తూ ఉంది. అలాగే దైవ సంబంధిత వృత్తుల వారు, ఉపాధ్యాయ వృత్తుల వారు తదితరులు ఎవరైతే ఉన్నారో వారికి దూర ప్రయాణాలు వంటివి చేసేటప్పుడు జాగ్రత్త వహించవలసి ఉండును.
లోహములు, ఐరన్ సంస్థలు నడుపువారు ఎవరైతే ఉన్నారో వారికి అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం కొంత ప్రతికూల వాతావరణంగా ఉండగలదు. కావున కుజునికి సంబంధించినటువంటి అర్చన ఆరాధన వంటివి చేసుకున్నాం మంచిది. ఇది మకర రాశి వారి ఫలితం. తదుపరి